నాకు వేరే పని లేదనుకున్నావా? జస్ట్ 10 మినిట్స్ అయ్యా కదా కూసా. నీ తొక్కలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కోసం నన్ను ఇలా బలి చేస్తున్నావా? అరే బాస్ కడని మిస్టేకులు కవర్ చేస్తున్నా కదా, నేను నా ఫూకట్లాడుతున్నానా కూసా? మే బోల్తి తీ నా యహా పే ఏక్ బందా రోజ్ ఆతా హై వహీ హై. హే హే లుక్ ఎట్ హిమ్. అలాని ఇక్కడ నా పరు ఇలా తీస్తావా? నేను పోతున్నా, నువ్వు ఏం డిస్కౌంట్ చేసుకో. अरे आगो Hey, excuse me, can I talk to you for a minute, please? See, women, no offense. Please, I'm really sorry if you felt bad. That's okay. I'm feeling really guilty about it. Meeku treat ivvala? Nenu evaro meeku teliyadu, naaku treat at least istaru. That's okay. Meeru ADA lo pani chestuntaru kada, nenu mimmalni food court lo chustuntanu. పర్లేదండి, ట్రీట్ ఏమొద్దండి, దట్స్ ఓకే. మా ఇంటి దగ్గర చాచాజీ చాట్ బాండర్ ఉంది, ఫుడ్ చాలా బాగుంటుంది, యూ షుడ్ ట్రై ఇట్. ఎక్కడది? సింధీ కాలనీ. సింధీ కాలనీయా? ఇప్పుడు రాలేదా అక్కడికి? ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. డిమి పాన్ షాప్ తెలుసా? యా తెలుసు. అక్కడ వరకు వచ్చేయండి, ఐల్ టేక్ యూ దేర్. ఓకే, సీ యూ దేర్ రఘు. ఆర్తి, బాయ్. బాయ్. మీరు రారేమో అనుకున్నా. నిన్న మిమ్మల్ని హర్ట్ చేశా కదా, ఐ ఫెల్ట్ వెరీ గిల్టీ, సో ఐ హాడ్ టు. అయ్యో పర్లేదండి, రండి ముందు ఆ షాప్ చూపించండి, ఇది పట్టుకోండి. నిన్న మీరు అమ్మాయి ఏంటి కొట్టుకుంటున్నారు? మీ గర్ల్ ఫ్రెండ్ ఏ? లే, గర్ల్ ఫ్రెండ్ ఏం కాదు, ఇన్ఫాక్ట్ ఫ్రెండ్ కూడా కాదు. నాకు ఈవినింగ్ టైంలో ఫుల్గా ఆకలేస్తూ ఉంటుంది, అయితే మా అమ్మ అంటుంటుంది ఎక్కువ ఐటమ్స్ తింటుంటే ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుందని చెప్పేసి. సో నేను ఏం చేస్తా అంటే ఒక ఐటెం తెచ్చుకొని దాని ముందర పెట్టేస్తాను, ఒక ఐటెం నా దగ్గర పెట్టుకుంటా. సో చూసే వాళ్ళకి తెలియదు రెండు ఐటమ్స్ నేనే తింటున్నాను. ఏం ప్లాన్ అండి? అయినా ఒక ఐటెం తెచ్చుకుని అది అయిపోయాక ఇంకొక ఐటెం తెచ్చుకుని తినొచ్చు కదా. అన్నిసార్లు ఎవరు తీరుతాడండి. నేను కూడా చెప్పుకోవచ్చా? సిగ్గు లేకుండా చెప్పుకోండి, ఏం ఆలోచించద్దు. యాక్చువల్లీ కదా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకేసారి రెండు మూడు లాగిచ్చేస్తాను. ఎవరైనా చూసి నవ్వుకుంటే? నవ్వుకుంటే నవ్వుకొని, నాకేం ఫరక్ పడదు, ఫుడ్ బాగుంటే చాలు. మరి ఇంత తిన్నా బక్కగెట్లు ఉన్నారు? యాక్చువల్లీ నేను నా వర్కౌట్లో ఉన్నాను, ఎంత తింటే అన్ని క్యాలరీస్ ట్రెడ్మిల్ మీదైనా కానీ సైక్లింగ్ మీదైనా కానీ తగ్గించుకోవాలని గోల్ పెట్టుకున్నాను. సో అలా మనకు వర్కౌట్లో ఇట్లా అనంతా ఏం లేవు, తిన్నామా ఎంజాయ్ చేసామా, అందుకే అందరు నన్ను తిండిపోతూ తిండిపోతూ అంటూ ఉంటారు. యాక్చువల్లీ నేను ఇంకా మీ ఫ్రెండ్ కాదు,
కానీ వన్ స్మాల్ సజెషన్, మీకు స్టమక్ లో ప్లేస్ ఉంటేనే కదా ఏదైనా కొత్తగా తినడానికి ఛాన్స్ ఉండేది. సో మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి ఫిట్ గా ఉన్నారనుకోండి, మీకే హ్యాపీ కదా. చక్కగా బోలెడన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయొచ్చు, లావ్ గా అయిపోతారని భయం లేకుండా. కరెక్టే, ఇట్లా ఎప్పుడు ఆలోచించలేదు. అయినా మీకు ఒక క్వశ్చన్, మీరు ఏది పడితే తింటారా లేకపోతే మీకు నచ్చిందే తింటారా? టేస్ట్ బాగుండాలి, టేస్ట్ బాగుంటేనే తింటా ఏది పడితే తినా. అయితే మీరు తిండిపోతు కాదు, యు ఆర్ ఎ ఫుడ్ లవర్, యు ఆర్ ఎ ఫుడీ. మిమ్మల్ని తిండిపోతు అని పిలిస్తే పట్టించుకోకండి. హే, బిర్యానీ ఎక్కడ తింటారు మీరు? ఇక్కడే దుర్గా స్టేకేవే అని ఉంటుంది. చీ చీ చీ, వాట్ నాన్సెన్స్. రేపు మీకు ఆఫా? యా, లెట్స్ గో.